ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరకు శుభములు తెలియజేస్తూ ఈ యొక్క వాక్య ధ్యానం కొరకై మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మన తండ్రిని దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీ అందరకు కలుగునుగాక. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయం కొరకై దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు లేక ఈ వారం నుండి కొన్ని వారాల పాటు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకం సువార్త, యోహాను సువార్తలో ఉన్నటువంటి కొన్ని భాగాలు ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీకు ఇది దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుందని కూడా నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రభు అనేటువంటి యేసు క్రీస్తుకు అతి సన్నిహితమైనటువంటి శిష్యుడు యోహాను భక్తుడు, పరిశుద్ధుడును అపోస్తుడు అనేటువంటి యోహాను భక్తుడు యేసు ప్రభుకి చాలా సన్నిహితమైనటువంటి శిష్యుడు. యోహాను యాకోబు అనేటటువంటి శిష్యులిద్దరు కూడా సొంత అన్నదమ్ములు. వారు జబదయి సలోమి తల్లిదండ్రులకు పుట్టినటువంటి కుమారులు. సలోమి అంటే యేసుక్రీస్తు యొక్క తల్లి అయినటువంటి మరియకు సహోదరి. కాబట్టి యేసుక్రీస్తుకు ఇహలోకంగా మరియమ్మ ద్వారా బంధుత్వము యాకోబు యోహానులతో కలదు అనే విషయాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. అదేవిధంగా జబదయి ఆయన చేపలు పట్టేటటువంటి వ్యాపారం కలిగినటువంటి వాడు. గలలయ సముద్ర తీరమున జబదయి ఆయన కుమారులతో కలిసి చేపలు పడుతూ ఉన్నటువంటి సందర్భంలో ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఆయన వారిని పిలుచుకున్నాడు. నన్ను వెంబడించుడే, మిమ్మల్ని మనుషులు పట్టి జాలర్లుగా చేస్తానని యాకోబు యోహానులు అన్నదమ్ములు ఇద్దరిని కూడా యేసుక్రీస్తు ఆహ్వానించినప్పుడు, అంతకుముందు బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గర శిష్యరికం చేస్తూ ఉన్నటువంటి వీరిద్దరూ కూడా మరి యేసును వెంబడించినట్లుగా చరిత్రలో మనం చూస్తాం. అదే సముద్ర తీరాన చేపలు పడుతూ ఉన్నటువంటి పేతురు ఆంద్రేయ వారిద్దరు అన్నదమ్ములు, వారిని కూడా ప్రభు పిలుచుకున్నప్పుడు ఈ నలుగురు కలిసి యేసును వెంబడించడం అనేది మనం చూస్తాం. కాబట్టి పేతురు ఆంద్రేయ యాకోబు యోహాను ఈ నలుగురు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది చరిత్రలో. వీరి నలుగురు కూడా గలలయ ప్రాంత ఆ సముద్రములో చేపలు పడుతూ ఉండగా ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారిని పిలుచుకున్నాడు, మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను అని తెలియచేశాడు. వారు సమస్తమును వదిలి యేసును వెంబడించారు. యేసుకు అతి సన్నిహితులుగా వారు ఉన్నారు. అనేక సందర్భాల్లో ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు పేతురు యాకోబు యోహానులను ఈ ముగ్గురు శిష్యులను మరి కొన్ని కొన్ని సందర్భాల్లో మరి తీసుకుని వెళ్ళినట్లు మనం చూస్తాం. 12 మంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ ముగ్గురు శిష్యులను ఆయన వెంట తీసుకుని వెళ్ళాడు. వీరిలో మరి చిన్నవాడు భక్తుడైనటువంటి యోహాను. ఈ యోహాను యేసుకు అతి సమీపముగా ఉన్నటువంటి వాడు. ప్రారంభము నుండి కూడా ముగింపు వరకు యేసుకు సన్నిహితంగా ఉన్నటువంటి వాడు. చెప్పాలంటే మరి యేసును సిలువ వేసినటువంటి సందర్భంలో శిష్యులెవరూ ఆ సిలువ దగ్గర లేరు, కానీ ఒక యోహాను మాత్రమే ఉన్నాడు. ఎల్లప్పుడూ అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో యేసును ఆయన వెంట ఉన్నటువంటి శిష్యుడు మరి భక్తుడైనటువంటి యోహాను. యోహాను భక్తుడు తన యొక్క జీవితంలో ఎంతో సేవ చేశాడు. ఆయన యేసు ఆరోహణం అయిపోయిన తర్వాత మరి దాంతోపాటు కొన్ని గ్రంథాలు కూడా భక్తుడైనటువంటి యోహాను రాసినట్లు మనం చూస్తాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్త,
అలాగే యోహాను 3 పత్రికలు అలాగే ప్రకటన గ్రంథం ఈ 5 పుస్తకాలు పరిశుద్ధుడైనటువంటి యోహాను చేత రాయబడినవి అని పండితులు చెప్తూ ఉన్నారు లేఖనాల ఆధారంగాను క్రైస్తవ ఆదిమ క్రైస్తవ సంఘ ఆధారంగాను ఈ 5 గ్రంథాలు యోహాను గారు రాశారని చెప్పబడుతూ ఉంది యోహానుకు శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు పాలికార్ప్ అనేటటువంటి శిష్యుడు యోహానుకు ఉన్నాడు ఈ పాలికార్ప్ అనేటటువంటి మహాభక్తుడు ఆయన యోహాను గారి శిష్యుడు ఆయనకు మరొక శిష్యుడు ఉన్నాడు ఐరేనియస్ అనేటటువంటి శిష్యుడు ఆయన ఏం చేశాడంటే ఆయన ఒక పుస్తకం రాశాడు అగనెస్ట్ హెరసీస్ అనేటటువంటి ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకంలో ఈ యోహాను సువార్త భక్తులైనటువంటి యోహాను రాశాడు అనేటటువంటి విషయాన్ని చాలా ఘంటాపథంగా చెప్పినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది అలెగ్జాండ్రియా వాడైనటువంటి క్లెమెంటు అంతియోకయా వాడైనటువంటి థియోఫిలస్ సంఘ ఆది సంఘ పితృడైనటువంటి ఆరిజన్ వీరందరూ కూడా మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి భక్తులు వీరు ఈ యోహాను రాసినటువంటి పత్రికలు యోహాను రాసినటువంటి సువార్తను వీరు తెలియజేస్తూ ఉన్నారు యోహాను సువార్త చాలా ప్రత్యేకమైనటువంటిది మనకు కృత నిబంధన గ్రంథములో 4 సువార్తల్లో మత్తయి మార్కు లూకా సువార్తను ఈ 3 సువార్తలు మరి ఒకదానికొకదానికి దగ్గర సంబంధం అనుబంధ సంబంధం ఉన్నటువంటి విధానాలుగా ఉన్నాయి కానీ యోహాను సువార్త చాలా ప్రత్యేకమైనటువంటి రీతిలో ఉంటుంది అనే విషయం మనందరికీ కూడా తెలుసు ఎందుకంటే భక్తుడైనటువంటి యోహాను కేవలము యూదులను క్రైస్తవులను మాత్రమే కాకుండా క్రైస్తవేతరులను ఆయన దృష్టిలో పెట్టుకొని ప్రాముఖ్యంగా ఆనాడు మరి గ్రీకు దేశస్థులు గ్రీక్స్ని లేక వేదాంత పండితులను ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ గ్రంథాన్ని రాశాడు అని భక్తులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యోహాను సువార్తలో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని తెలియజేసినటువంటి గ్రంథం యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు దైవత్వాన్ని పొందినటువంటి వాడు యేసుక్రీస్తు మరి దేవుడు అనే విషయాన్ని ఆయన సర్వ ప్రపంచానికి చాలా స్పష్టంగా రాసినటువంటి ఆ వివరాలు మనం యోహాను సువార్తలో చదువుకుంటాం అంతేకాకుండా 3వ విషయం ఏంటంటే పరిశుద్ధాత్మను గురించి భక్తులైనటువంటి యోహాను చాలా స్పష్టంగా యోహాను సువార్తలో రాశాడు 1 యేసుక్రీస్తు దైవ కుమారుడు యేసుక్రీస్తు దైవత్వాన్ని కలిగి ఉన్నాడు తర్వాత పరిశుద్ధాత్మ యొక్క శక్తిని గురించి భక్తులైనటువంటి యోహాను రాశాడు ఈ యోహాను సువార్తలో 7 అద్భుతాలు అనగా సూచక క్రియలు అంటాం యేసుక్రీస్తు చేసినటువంటి సూచక క్రియలు లేక అద్భుతాలు 7 ఉన్నాయి అంతేకాకుండా ప్రభునైనటువంటి యేసుక్రీస్తు ఆయన తన యొక్క క్యారెక్టర్స్ లేకపోతే తన యొక్క శక్తిని తెలియజేసేటటువంటి కొన్ని మాటలు యోహాను సువార్తలో ప్రభు యేసుక్రీస్తు రాస్తూ ఉన్నాడు ఇట్లా అనేకమైనటువంటి ప్రత్యేకమైన అంశాలు ఈ సువార్తలో మనం చూస్తాం దీనిలో ప్రాముఖ్యంగా మన ఈరోజు యేసు చేసినటువంటి మొదటి సూచక క్రియను ఈరోజు మనం ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను అదేమంటే యోహాను సువార్త 2వ అధ్యాయము 12 వచనాల్లో యేసుక్రీస్తు ఈ కార్యాలు ఎందుకు చేశాడు అంటే ప్రజల యొక్క అవసరతలు తీర్చడానికి వారు అవసరతల్లో ఉన్నవారిని ఆదుకోవాలనేది ఎక్కడైతే కొరతలు ఉన్నాయో ఆ కొరతను తీసివేసి సమృద్ధిని అక్కడ ప్రసాదించాడు ఎక్కడైతే ఆకలి ఉన్నదో ఆకలిని తీర్చాడు ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి శారీరకమైనటువంటి ఆకలిని ప్రభునైనటువంటి యేసుక్రీస్తు తీర్చాడు అలాగే అనేకమైనటువంటి రుగ్మతల చేత శారీరకమైనటువంటి రుగ్మతల చేత
బాధపడుతున్నటువంటి వారికి ఆయన ఆరోగ్యం ఇచ్చాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, వృద్ధివారికి కళ్ళు ఇచ్చాడు, పక్షవాయువు గల వారికి స్వస్థత ఇచ్చాడు, ఇంకా వివిధమైనటువంటి రోగస్తులను ఆయన బాగు చేశాడు. ఆయన సర్వ సృష్టికర్త. ఆయన ఏదో తన గొప్పతనాన్ని చూపించుకోవడానికి స్వస్థతను చేయలేదు, కానీ ప్రజల యొక్క అవసరతలు తీర్చడానికి, ప్రజల మీద ఆయన కనికరపడి ఆయన ఈ అవసరతలన్నీ కూడా తీర్చాడు. కాపరిలేని ప్రజలుగా ఉన్నప్పుడు వాక్యాన్ని ప్రబోధించాడు, ఆహారం లేని ప్రజలుగా చూచినప్పుడు ఆహారాన్ని పంచిపెట్టాడు, రోగులుగా ఉండి బాధపడుతున్నప్పుడు వారికి స్వస్థతను అనుగ్రహించాడు, మానసికమైనటువంటి సంతోషము సమాధానం లేని వారికి సమాధానము శాంతిని ప్రసాదించాడు. ఈ విధంగా అనేకమైనటువంటి ఈ కార్యాలు చేయడంలో గల ఉద్దేశం ఏంటంటే, ఆయన ప్రజల మీద జాలిపడి దయపడి కనికరముతో కూడినటువంటి సేవను ఆయన చేశాడు. ఈ దినాల్లో స్వస్థతలు మరి జరిగినా జరగకపోయినా ఎక్కువగా మరి గొప్ప చెప్పుకోవడం కొరకు స్వస్థతలు జరుగుతున్నాయని చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ గొప్పతనం కొరకు యేసు ఎన్నడూ అద్భుతాలు చేయలా, స్వస్థతలు చేయలా. కేవలము ప్రజల యొక్క అవసరతలు తీర్చడంలో ఒక భాగంగా కనికరముతో కూడినటువంటి సేవ ప్రభునటువంటి యేసుక్రీస్తు చేశాడు. దాన్నే ఏమన్నా అంటే కంపాషనేట్ మినిస్ట్రీ, కంపాషనేట్ సర్వీస్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు చేసినటువంటి కనికరముతో కూడినటువంటి సేవను ఆయన చేశాడు. ఈ మొదటి సూచక క్రియలో ఖానా అనేటటువంటి గ్రామం గలలయ ప్రాంతంలో ఒక చిన్న ఊరు. ఇది నజరేతుకు అతి సమీపంగా ఉన్నటువంటి గ్రామం. పాలస్తీనా దేశంలో గలలయ ప్రాంతంలో మరి ఒక ఆ చిన్న గ్రామం అనేటువంటి ఖానాలో ఒక వివాహం జరుగుతున్నది. వివాహము, ఈ వివాహానికి మరి యేసుక్రీస్తు ఆహ్వానించబడ్డాడు అని యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఆ ప్రాంతంలో, ఆ గల్లయ ప్రాంతంలో లేక పాలస్తీనా దేశంలో వివాహాలు అంటే దాదాపు వారం రోజులు ఉత్సవాలు జరుపుకుంటారు. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె వారిద్దరూ రాజుగా రాణిగా పరిగణించబడతారు. ఈ వివాహానికి యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడ్డారు. ఎందుకంటే అంతకుముందే యేసు తల్లి అనేటువంటి మరియ ఆ వివాహంలో ఉన్నది. ఎందుకు ఉన్నది యేసు తల్లి అనేటువంటి మరియ అంటే, మరియకు అత్యంత సన్నిహితమైనటువంటి మరి బంధువుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క వివాహము అని చెప్పబడి ఉంది. మరియమ్మ గారు అక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఆ వివాహంలో ఉన్నారు. ఎందుకంటే బంధువులు కాబట్టి, కుటుంబ సభ్యులు కాబట్టి, మరి ఆ కుటుంబ సభ్యులు అందరు కలిసి వివాహ కార్యక్రమాన్ని దాదాపు వారం రోజులు పైగా వారు ఈ ఉత్సవంలో ఆనంద సంతోషాల్లో పాలు పొందడానికి మరియమ్మ గారు ఉన్నారు. అలాగే మరి యేసును ఆయన శిష్యులు కూడా ఆహ్వానించబడ్డారు. యేసు ప్రభు ఆయన శిష్యులు కూడా ఆ వివాహానికి వెళ్ళారు. ఎప్పుడైతే వారు ఆహ్వానించారో యేసుక్రీస్తు ఆయన శిష్యులు వివాహానికి వెళ్ళారు. ఎందుకంటే కుటుంబాల్లో ఇహలోకం అనేటువంటి కుటుంబం ఆయనకు దేవుడు అనుగ్రహించాడు కాబట్టి మరియమ్మ, యోసేపు ఇహలోకంలో వారి తల్లిదండ్రులుగా ఉన్నారు కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మరి బాంధవ్యాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. కొంతమంది మరి ఆ కుటుంబాల్లో ప్రేమలకు ఆప్యాయతలకు అవకాశం ఇవ్వరు. చాలామంది క్రైస్తవులే, దేవుని సేవకులే, కుటుంబాలను ఎడం చేసుకొని కుటుంబాల్లో కలవకుండా కుటుంబాలలో ప్రేమ అభిమానాలకు దూరం అయిపోయి నేను దేవుని సేవ చేస్తున్నాను, నా కుటుంబంతో పనిలేదు అనేటటువంటి వారు కూడా ఉన్నారు. కానీ యేసుప్రభు ఎన్నడూ కూడా ఇహలోకమైనటువంటి సంబంధ బాంధవ్యాలను విడిచిపెట్టలేదు. మరి ముఖ్యంగా ఈ వివాహ కార్యక్రమంలో మరి ఇహలోకంగా మరియమ్మ యొక్క బంధువుల యొక్క వివాహానికి యేసుప్రభు వెళ్ళడం అనేది ఒక బంధువుగానే వెళ్ళాడు ఆయన. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆ కుటుంబ వ్యవస్థను, ఈ లోకంలో ఉన్నటువంటి బంధు వ్యవస్థను ఆయన దీవించాడు, ఆశీర్వదించాడు.
అదే సిలువ మీద ఆయన చనిపోతూ ఉన్నప్పుడు కూడా మరి నేను చనిపోతున్నాను ఇదిగో నా తల్లి ఇక్కడ ఉంది మరియమ్మ గారు ఆ తల్లి యొక్క బాధ్యతను యోహానుకి అప్పచెప్పాడు యేసు ప్రభు అలాగే మరి వారిద్దరిని ఆ కుటుంబ వ్యవస్థను ఆయన పటిష్టం చేశాడు సిలువ మీద చనిపోతూ కూడా కాబట్టి ఒక కుమారుడిగా మరియమ్మ యొక్క తల్లి యొక్క బాధ్యత మరొక సోదరునికి అప్పగించడం అనేది యేసు ప్రభు కుటుంబ వ్యవస్థకు బంధుత్వానికి ఇచ్చినటువంటి ఆధిక్యత కాబట్టి మనం సేవ చేయొచ్చు దేవుని సేవ చేయొచ్చు పాస్టర్లుగా ఉండొచ్చు దైవ సేవకులుగా ఉండొచ్చు కానీ మన కుటుంబాలని మనం ప్రేమతో ఐక్యతతో మనం కలిగి ఉన్నప్పుడు అదే ఇతరులకు మాదిరి అనే విషయాన్ని మనము తెలుసుకోవాల్సి ఉంది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఒక బంధువుగా అక్కడికి ఆహ్వానించడం జరిగింది ఆ వివాహానికి యేసును ఆయన శిష్యులు కూడా వెళ్ళారు మన యొక్క గృహాల్లో మన కుటుంబాల్లో మన జీవితాల్లో ఏదైనా శుభకార్యక్రమాలు కానీ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరిగినా యేసును ఆహ్వానించడం అనేది మనం నేర్చుకోవాలి ఆనాడు ఆయన శారీరకంగా భూమి మీద ఉన్నాడు కాబట్టి శారీరకంగా యేసును ఆహ్వానించారు ఇవాళ శారీరకంగా ఆయన ఇక్కడ లేడు ఆత్మరూపుడుగా ఉన్నాడు కాబట్టి ఆత్మరూపుడు అనేటువంటి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తుని అన్ని విధాల మన కార్యక్రమాల్లో మన కుటుంబాల్లోనికి ఆహ్వానించుకోవాలి మరి దైవ సేవకుల్ని ఆహ్వానించుకోవాలి యేసును ఆయన శిష్యులను పిలువబడ్డారు దేవుణ్ణి దేవుని యొక్క సేవకులను మనం ఆహ్వానించుకొని ప్రతి విషయాన్ని కూడా ప్రార్థనాపూర్వకముగా మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆనందాలు ఆ ఉత్సవముల్లో లేకపోతే కార్యక్రమాల్లో దేవుడు గొప్ప ఆశీర్వాదాలని మనకిస్తాడు యేసు ప్రభు ఆ వివాహానికి వెళ్ళి ఆ వివాహములో ఆనంద ఉత్సాహాలతో ఆయన పాలు పొందాడు ఈనాడు ప్రార్థన ద్వారా దేవుని యొక్క వాక్యము ద్వారా మరి ప్రభువుని తన సేవకుల ద్వారా ఆహ్వానించుకొని దేవుని యొక్క సన్నిధానాన్ని మన జీవితాల్లో మన కుటుంబాల్లో కలిగి ఉండటం అనేది కుటుంబాలకు ఎంతో దీవెన ఆశీర్వాదం ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే యూదుల యొక్క మరి వివాహపు విందుల్లో ద్రాక్షరసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ ద్రాక్షరసము మరి వారు ఎక్కువగా వినియోగించేటటువంటి వారు నేటి దినాల్లో కూడా మరి ఈ మధ్య కాలంలో మనం ప్రతి వివాహానికి లేక రిసెప్షన్స్గా అటెండ్ అయినప్పుడు ఏదో ఒక డ్రింక్ ఇస్తూ ఉంటారు వెల్కమింగ్ డ్రింక్ అంటాం ఒక డ్రింక్ ఇచ్చి వెల్కమ్ చేయడం అనేది ఒక మర్యాదగా వస్తూ ఉన్నది మరి ఇప్పుడు కూడా అలాంటి సాంప్రదాయం మనం చూస్తున్నాం 2000 సంవత్సరాల క్రితం యూదుల యొక్క ఆచారం కూడా మరి వివాహ సందర్భాల్లో మరి ద్రాక్షరసాన్ని ఉపయోగించడం అనేది వారికి చాలా ప్రాముఖ్యంగా ఉన్నది ఈ ద్రాక్షరసము మధ్యలో అయిపోయింది అయిపోవడం అనేది ఏంటంటే ఆతిథ్యానికి చాలా లోటు ఏర్పడింది అతిథులకు అది లేకపోతే అతిథులకు అమర్యాద అనేటటువంటి ఒక లోటు అనేది అక్కడ ఏర్పాటు అయినది అలాంటి సందర్భంలో మరియమ్మ వచ్చి మరియమ్మ గారు యేసు ప్రభువుకి చెప్పారు అయ్యా ద్రాక్షరసం అయిపోయిందని ఈ మరియమ్మ గారు యేసు ప్రభువుకి ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పడంలో మనము నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే ఏదైనా మన జీవితాల్లో కొరత ఏర్పడినప్పుడు మన కుటుంబాల్లో కానీ మన సంఘాల్లో కానీ మన సమాజాల్లో కానీ ఏ కొరత వచ్చినా ఏ అవసరత వచ్చినా వెళ్ళి ప్రభు దగ్గర మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది దట్ ఈస్ కాల్డ్ ప్రేయర్ అదే ప్రార్థన అంటాం మరియమ్మ గారు సర్వలోకానికి నేర్పినటువంటి సత్యం ఏంటంటే ఒక కొరత ఒక అవసరత వచ్చినప్పుడు వెళ్ళి ప్రభు దగ్గర చెప్పుకోవాల్సింది ఆమె చెప్పింది సర్వలోకానికి నేర్పిందామ ప్రభు దగ్గర ఒక తల్లిగా అయా ద్రాక్షరసం అయిపోయింది అని చెప్తూ ఉంది ఒక పరిచారకురాలుగా ప్రభు దగ్గరికి వెళ్ళి ద్రాక్షరసం అయిపోయిందని చెప్తూ ఉంది ఒక విశ్వాసిగా ఆమె
ఆ యేసు దగ్గరికి వెళ్ళి గొప్ప విశ్వాసముతో, మరి కుమారుడే కానీ ఇహలోకంగా ఆయన సర్వలోకానికి రక్షకుడు కాబట్టి, ప్రభువు కాబట్టి ఆయన మన అవసరతలు తీరుస్తాడు అనేటటువంటి విశ్వాసంతో యేసు దగ్గరికి వెళ్ళి తమ అవసరతలు చెప్పుకోవడం అనేది ఒక మాదిరికరమైనటువంటి తల్లిగా, ఒక మాదిరికరమైనటువంటి విశ్వాసిగా, ఒక పరిచారకురాలుగా ఆమె చరిత్రలో నిలిచిపోయింది. మరియమ్మ గారు యేసుకు చెప్పినప్పుడు యేసు చెప్పాడు, అమ్మా నా సమయం ఇంకనూ రాలేదు అని ఒక మాట చెప్పాడు. చాలా మర్యాదగా అమ్మను గౌరవిస్తూ, నా సమయం వచ్చినప్పుడు నేను తప్పకుండా చేస్తాను అన్నట్లుగా యేసు తల్లికి ఒక గొప్ప అభయాన్ని తెలియజేశాడు. తెలియజేసినప్పుడు మరియమ్మ గారు ఏం చేశారంటే, శిష్యులను అక్కడ ఉన్నటువంటి పరిచారకులను పిలిచి ఒక చక్కని మాట చెప్పారు. అదేమంటే, ఆయన మీతో చెప్పునది చేయుడి, ఆయన మీతో చెప్పునది చేయుడి, డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ. ఆయన ఏదో చెప్తాడు మీకు, ఆ సమయం వచ్చినప్పుడు ఏదో చెప్తాడు. ఆయన ఒక అసైన్మెంట్ మీకు ఇచ్చినప్పుడు యు డూ ఇట్, మీరు చేయాలి. ఇది మరియమ్మ గారు పరిచారకులకు తెలియజేసినటువంటి ఒక గొప్ప మాట. ప్రార్థన చేస్తాం, మన మనవులు దేవుని దగ్గర తెలియచేస్తాం, మన విజ్ఞాపనలు దేవుని దగ్గర మొరపెట్టుకుంటాం. మొరపెట్టుకున్నప్పుడు దేవుని సమయం కొరకు మనం ఎదురు చూడాలి. అంటే మన సమయంలో దేవుడు చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ దేవుని సమయం ఒకటి ఉంది. ఆ దేవుని సమయం ఏంటంటే, మనకు ఎప్పుడైతే అవసరమో అది దేవుని సమయం. కొన్నిసార్లు మనకు అవసరం లేకపోయినా మనం కొన్ని కోరికలు కోరుతూ ఉంటాం, అది మన సమయం కాకపోయినా కొన్ని కోరికలు కోరుతూ ఉంటాం. అది మనకు అవసరమో కాదో అనేది దేవునికి తెలుసు. మన అవసరతలు మనకంటే ముందుగా, మనకంటే ఎక్కువగా మన అవసరతలు దేవునికి తెలుసు. కాబట్టి ఎట్ ద రైట్ టైం, ఆ తగిన సమయంలో దేవుడు మనకు ఏదైతే అవసరమో దాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కొన్నిసార్లు రాంగ్ టైమింగ్స్లో మనం కొన్ని కోరికలు కోరతాం. రాంగ్ టైమింగ్స్లో మనం కోరినటువంటి కోరికలు మనకు అది రాంగ్ అని తెలియదు, కానీ ప్రభువు తెలుసు. కాబట్టి రైట్ టైం కొరకు మనం ఎదురు చూడాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం తీసుకునేటటువంటి ఆలోచనలు, తలంపులు, నిర్ణయాల్లో మనం కొన్ని పొరపాటు పడుతూ ఉంటాం. కానీ దేవుడు దాన్ని సఫలపరచకుండా ఉండటంలో ఉద్దేశం ఏంటంటే, అట్ ద రైట్ టైం హీ ప్రొవైడ్స్. ఆ తగిన సమయంలో దేవుడు మనకు అవి అనుగ్రహిస్తాడు. సమయం వచ్చింది. ప్రభు చెప్పాడు పరిచారకులను పిలిచి, ఆ యూదుల శుద్ధీకరణ చార ప్రకారం 2-3 తుమ్ముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడినాయి. ఒక్కొక్క బాణలో 30 గ్యాలన్ల నీరు పడుతుంది. అలాంటివి 6 ఉంచబడినవి. 6 అనేటటువంటి సంఖ్య మానవ సంఖ్య, ఎందుకంటే మానవుడు 6వ రోజున చేయబడ్డాడు. 7 అనేది దేవుని సంఖ్య, ఇది పరిపూర్ణమైనటువంటి సంఖ్య. బైబిల్లో అనేక సందర్భాల్లో 7 అనేటటువంటి సంఖ్యలు ఉన్నాయి. పవిత్రమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సంఖ్య 7. ఈ 6 అనేటటువంటి మానవ సంఖ్యకు 7 అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి సంఖ్య, ప్రభు యొక్క కృప ఉంటేనే మానవుడు పరిపూర్ణుడు కాగలడు. దీని అర్థం ఏంటంటే, మానవ జీవితాల్లో దేవుని యొక్క సన్నిధి ఉండాలి. దేవుని సన్నిధి లేకపోతే మానవుడు కానీ, కుటుంబాలు కానీ, సమాజాలు కానీ, సంఘాలు కానీ పరిపూర్ణం కాలేవు. వారు ఏం చేశారంటే, ఆ బాల నీళ్ళతో నింపమన్నప్పుడు అంచుల మట్టుకు నింపిరి. దే ఫిల్ దెమ్ అప్ టు ద బ్రిమ్. అంటే అంచుల మట్టుకు అనేటటువంటిది ఏమంటే, ఇక్కడ పనిలో పరిపూర్ణత, విశ్వాసములో పరిపూర్ణత అనేది మనం చూస్తాం. మనం చేసే పని, మన విశ్వాసము పరిపూర్ణంగా ఉన్నప్పుడే మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత యేసు ఆశీర్వదించి ఆ ద్రాక్షరసము వారు త్రాగినప్పుడు, అది మంచి ద్రాక్షరసము. ఆ పెండ్లి పెద్ద అన్నాడు, అందరూ ముందు మరి
మంచి ద్రాక్షారం ఇస్తారు, తర్వాత జబ్బు ద్రాక్షారసం ఇస్తారు, కానీ ఏదో నీళ్లు కలిపి పలచగా ఇస్తారు. కానీ ఇక్కడ ముందు జబ్బు ద్రాక్షారసం ఇచ్చారన్నాడు. ఎప్పుడైతే యేసు చేసినటువంటి ద్రాక్షారసము మధురంగా ఉందో, అప్పుడు మనుషులు చేసినటువంటి ద్రాక్షారసము జబ్బు ద్రాక్షారసముగా పరిగణించబడింది. అంటే మనిషి యొక్క శక్తికి దైవశక్తికి ఉన్నటువంటి వ్యత్యాసం. మానవ జీవితాల్లో, కుటుంబాల్లో, సమాజాల్లో, సంఘాల్లో, సహవాసాల్లో దేవుని సన్నిధి ఉన్నప్పుడు ఈ పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు, మాధుర్యం అనేటువంటి దీవెనలు, పరిపూర్ణమైనటువంటి ఆ అనుభవాలు మన జీవితంలో ఉంటాయి. అందుకే ఒక భక్తుడు రాశాడు, నీళ్లను రసముగా మార్చితివి, నీళ్ళ మీద నడచితివి, మేళ్లను నొసగో మాదాత, సిలువలో నీ మిత్రుడా, ఐదు రొట్టెలు మరి రెండు చేపలతో 5,000 జనులను పోషించిన తండ్రి, సిలువలో నీ మిత్రుడా, రోగులను బాగు చేయువాడా, గ్రుడ్డికి నేత్రములిచ్చితివి, ఆనాదులకు నాయకుడా, సిలువలోని మిత్రుడా, కల్వరిలోని శ్రేష్ఠుడా, కరుణాభరిత సింహమా, నన్ను భ్రమించు ప్రభువా, సిలువలోని మిత్రుడా. యేసుక్రీస్తు నీళ్లను ద్రాక్షరసముగా మార్చినట్లు మన జీవితాల్ని, పాప జీవితాల్ని పరిశుద్ధ జీవితాలుగా, మధురమైనటువంటి జీవితాలుగా మార్చడానికి ఆయన ఒక్కడే సమర్థుడు. ఆయన పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధతలో నడిపించగలడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన తండ్రి, నీ కృప మాకు అనుగ్రహించి ఈ పరిశుద్ధతలోనికి మమ్మల్ని నడిపించి నీ మార్గములో మమ్మలను పయనింప చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము, సమాధానము మనందరికీ తోడెనునగాక. ఆమెన్.